ఇది బిఫోర్ వీడియో మీ ఇంట్లో వెస్టర్న్ టైలెంట్ వాడుతూ ఉంటే ఇట్లా మీకు వాటర్ ప్రతి చేసినప్పుడు బాక్స్లో ఇట్లా వాటర్ సరిగ్గా మీకు రావడం లేదా ఇటువంటి ప్రాబ్లం మీకు ఉంటే ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియోలు ఈజీగా చూపించాను ఆ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చూపించాను ఓకేనా ఆఫ్టర్ వీడియో చూడండి ఏ విధంగా రిపేర్ చేస్తాను చూపిస్తాను ఇప్పుడు ఇది ఆఫ్టర్ వీడియో చూడండి మనకు వాటర్ చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో చూడండి చాలా సింపుల్గా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఇటువంటి వాటర్ సరిగ్గా రాకపోతే ఇటువంటి ప్రాబ్లం మీకు ఉంటే చూస్తున్నానండి ఎలా చేయాలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రియేటివ్ లా ఈ వీడియోలో చూడండి మీ ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ మీరు యూస్ చేస్తూ ఉంటే చూడండి టాయిలెట్లో మనకు ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం ఏంటంటే మనకు చూడండి మనకు టాయిలెట్ బ్యాక్ సైడ్ మనకు వాటర్ కనెక్షన్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో నుంచి మనకు వాటర్ ప్రజ చేసినప్పుడు వాటర్ మనకు ఫోర్స్గా రాదు వాటర్ ఫోర్స్ గా రాకపోతే గలీజ్ అంతా అట్లే ఉండిపోతుంది చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇటువంటి ప్రాబ్లమ్ మీకు జరుగుతూ ఉంటే చూడండి ఈ వీడియోలో నేను చాలా ఈజీగా చూపిస్తాను ఎలా రిపేర్ చేయాలి ఆ ప్రాబ్లం మీకు ఎప్పటికీ రాదండి ఆ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఒకసారి ప్రాబ్లం చూడండి కస్టమర్ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ లో మనకు నీళ్ళ బాక్స్ నుంచి ప్రెస్ చేస్తే వాటర్ సరిగా మనం టాయిలెట్లో రావడం లేదు ఇటువంటి ప్రాబ్లం మీకు ఉందా ఈ విధంగా మనం వాటర్ ప్రెస్ చేసినప్పుడు చూడండి మనకు ఎటువంటి వాటర్ రావడం లేదు మనకు టాయిలెట్లో ఓకేనా ఇక్కడ ఏమవుతుందంటే మనకు పైపుల్లో మనకు డస్ట్ ఎక్కువ జరిగిపోయి ఉంటుంది గార కట్టి ఉంటుంది రకరకాలుగా ఉంటాయండి డస్ట్ అండి ఓకే దీన్ని ఏ విధంగా మనం క్లీన్ చేస్తాను ఈ నేను చాలా సింపుల్గా చూపిస్తాను చాలా ఈజీ ట్రిక్ అండి ఇది మీరు ఆ విధంగా చేసుకోవచ్చు ఎటువంటి మనకు వాటర్ రావడం లేదు ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా ఈ విధమైన ప్రాబ్లం మీ ఇంట్లో ఉంటే ఏ విధంగా రిపేర్ చేయాలో ఈ వీడియోలు చూపిస్తాను ఓకే చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రెస్సింగ్ బటన్ ప్రాబ్లం అనుకుంటారు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎన్నిసార్లు చేసినా కూడా ఇది బటన్ అంతా బాగానే ఉంది ఒక్కొక్కసారి బాక్స్లో కూడా డస్ట్ చేరిపోతుందండి శుద్ధ చేరికపోయి ఇట్లా మనకు వాటర్ తిరిగి రాదు ఓకే ఆ విధమైన బాక్స్ రిపేర్ అయితే మీకు అవి నేను చేసినాను నా ఛానల్ చెక్ చేసుకోండి ఇప్పుడు నేనేం ఏం చేస్తానంటే మనకు బాక్స్ రిపేర్ కాదు కాబట్టి నేను టాయిలెట్లో మనకు పైప్ కాడ మనకు డస్ట్ ఎరకపోయి ఉంటే దాన్ని రిపేర్ చూపిస్తాను ఫస్ట్ మీరు రిపేర్ చేయాలంటే వాటర్ కనెక్షన్ ఆఫ్ చేయండి వాటర్ కనెక్షన్ ఆఫ్ చేసిన తర్వాత మనం బాక్స్ బయటికి తీయాలా ఇక్కడ మన పైప్ ఉంటుంది ఆ పైప్ను లెఫ్ట్ సైడ్ తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది వాటర్ కనెక్షన్ పైపు ఈ విధంగా తీసేసిన తర్వాత మన కింది పక్క మనకు ఇంకొక నట్టు ఉంటుంది పెద్దది అంటే మనకు బాక్స్ బిగించింది మూడవది ఈ విధంగా తీసేయండి ఈజీగా కొంచెం టైట్గా ఉంటుంది కొంచెం చేత గట్టి పట్టు తిప్పండి ఈ విధంగా కొంచెం టైం పడుతుంది తీసిన తర్వాత బాక్స్ మనకు బ్యాక్ సైడ్ రెండు క్లాంప్స్ ఉంటాయి జస్ట్ మనం పైకి లేపగానే మనకు బాక్స్ పైకి వచ్చేస్తుంది చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది కాకపోతే బాక్స్లో కొద్దిగా వాటర్ ఉన్నది వెయిట్ ఉంటుంది ఈ విధంగా చూసారా చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసి మనం ఏ విధంగా ఆ పైపులో మనం డస్ట్ క్లీన్ చేయాలో చూపిస్తాను చూస్తున్నాండి ఈ వెస్టర్న్ టాయిలెట్లో మనకు ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాటర్ ప్రాబ్లం మనకు సరిగా రా వాటర్ సరిగా రాకపోవడం చూడండి ఇక్కడ పైప్ ఉంది కదా ఆ పైప్ లోపల మనకు ఈ విధంగా కొంచెం గార గడ్డట్టు ఉంటుంది ఆ గార కొంచెం పిల్లలు పిల్లలుగా ఊడిపోయి మనకు పైప్లో బ్లాక్ అవుతుంది లేదంటే మన టాయిలెట్లో మనకు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఒకసారి మీకు డోర్ చూపిస్తాను ఈ విధంగా మనకు వాటర్ నుంచి పోతుంది ఆ తర్వాత చూడండి మనం డోర్ తీసిన తర్వాత ఇక్కడ మనకు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి స్టైట్కి రాదండి ఇట్లా రౌండ్ మనకు చుట్టి వస్తుంది వాటర్ ఈ విధంగా అక్కడంతా హోల్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి దాన్ని క్లీన్ చేయాలంటే మనం చూడండి యాసిడ్ వాడాలి మనం ఇది సెవెన్ హిల్ యాసిడ్ ఇది సెవెన్ హిల్స్ అంటే మనకు ఎక్కువ ఫవర్ ఇది జాగ్రత్తగా మీరు ఇది వాడాలంటే మీరు చేతికి గ్లోజ్ వేసుకోండి మాస్క్ వేసుకోండి సేఫ్టీగా వాడండి ఎందుకంటే ఇది హెల్త్ ప్రాబ్లం రావచ్చు మీకు ఏదైనా స్మెల్ వల్ల దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మీ పైప్ ఉంది కదా ఆ పైప్లో మీరు ఈ విధంగా పోయాలా చూడండి పొగలు ఏ విధంగా వస్తున్నాయో కాకపోతే నాకు అలవాటు కాబట్టి నేను జాగ్రత్తగా చేస్తాను మీరు కొత్తగా చేస్తే జాగ్రత్తగా చేయండి ఓకేనా చూడండి ఎంత బురుగు వస్తుందో ఈ విధంగా మనకు లోపల కట్టిపోయినంత శుద్ధంతా మనకు కరిగిపోతుంది ఎంత డస్ట్ ఉన్నా సరే హోల్స్ బ్లాక్ అయి ఉంటాయి కదా అవన్నీ ఫ్రీ అయిపోతాయి ఈ విధంగా మనకు టైం పడుతుంది ఇది చాలాసార్లు మనం ట్రై చేయాలి ఈ విధంగా ఇది కొంచెం లేట్ ప్రాసెస్ ఇది ఎట్లా అంటే మనం ఫస్ట్ ఒకసారి ఇట్లా యాసిడ్ పోసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు గ్యాప్ ఇవ్వాలా ఆ యాసిడ్ స్మెల్ అంతా పోయిన తర్వాత మళ్ళీ యాసిడ్ పోయాలా ఈ విధంగా మనకు స్మెల్ వస్తుంటుంది కొంచెం ఘాటుగా ఉంటుంది మీరు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఫస్ట్ మీరు కొద్దిగా యాసిడ్ పోయండి పోసిన తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ యాసిడ్ పోయాలా మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఆ విధంగా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ స్మెల్ ఉంది కాబట్టి నేను పక్కన ఉన్నాను ఇంకొద్దిగా యాసిడ్ పోస్తాను ఇప్పుడు నేను ఈ విధంగా కొద్దిగా యాసిడ్ పోసిన తర్వాత నేను బయటికి వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాను మళ్ళీ కొద్దిగా పోయి చూపిస్తాను ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తుంటాను చూడండి ఈ విధంగా నేను ఇప్పుడు సగం బాటలు వేసేస్తాను చూడండి ఇంకా పదిహేను నిమిషాలు అయిపోయింది ఇక్కడ మన టాయిలెట్లో చూడండి ఏ విధంగా మనకు డస్ట్ వచ్చి ఉంటుందో మీకు దగ్గరని చూపిస్తాను ఏ విధంగా మనకు లోపల గార గట్టి ఉంటుంది మొత్తం శుద్ధ అంతే ఎటువంటి డస్ట్ అయినా సరే గలీదైనా సరే ఈజీగా కరిగిపోతుంది లోపల ఉన్నదంతా ఈజీగా మీకు ఎటువంటి టాయిలెట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా కాకపోతే చేతులకి మీరు సేఫ్టీ ఏదని చూసుకోండి చూడండి సుగం అయిపోయింది ఇప్పటికే మళ్ళీ వేస్తున్నాను యాసిడ్ పైపులో ఈ విధంగా మనకు రెండు బాటలు పడవచ్చు మూడు బాటిల్ కూడా పడవచ్చు కాకపోతే నేను ఇది ఫవర్ ఎక్కువ కాబట్టి యాసిడ్ ఒక బాటల్తోనే నాకు పని అయిపోయింది ఈ విధంగా నేను పోస్తూ ఉన్నాలో ఎందుకంటే గ్యాప్ ఇవ్వాలా పదిహేను నిమిషాలకు ఒకసారి పదిహేను నిమిషాలకు ఒకసారి ఇట్లా పోస్తూ ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు లాస్ట్ మనము మూడోసారి పోస్తున్నాను మొత్తం పోసేస్తాను ఈసారి మొత్తం మళ్ళీ పదహైదు నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం మనం ఏ విధంగా ఓకే డస్ట్ అంతా మనం వచ్చేసింది టాయిలెట్లో మనకు కనిపిస్తుంది పైన మనకు క్లీన్ అయిపోయి ఉంటుంది అది మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను ఇది క్లీన్ అయిందో లేదో వాటర్ పైప్ తీసుకున్నాను నేను వాటర్ కనెక్షన్ పైపు ఈ పైపుని నేను వాటర్ వదిలి చూపిస్తాను చూడండి ఫాస్ట్గా వస్తున్నాయి కదా వాటర్ ఈ పైపును నేను ఆ పైప్ లోపల పెడతాను మనకు వాటర్ వచ్చే టాయిలెట్లో ఈ విధంగా సెట్ చేసుకోండి లేదంటే జగ్గుతో కూడా పోసుకోవచ్చు ఈ విధంగా నేను వాటర్ ఆన్ చేస్తాను ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో తెలుస్తుంది ఇక్కడ మనకు ఇది వర్కౌట్ అయిందా లేదా ఈ విధంగా మనకు వాటర్ వస్తుంది స్పీడ్గానే బాగా మీకు ఇంకా స్పీడ్గా రావాలంటే కొంచెం చెక్ చేయండి వాటర్ ఫుల్గా ఫోర్స్గా వేసిన తర్వాత ఎంత స్పీడ్ వస్తుంది చూడండి నాకైతే ఫోర్స్గానే వస్తుంది అనిపిస్తుంది ఈ చూడండి సైడ్లో కూడా చాలా స్పీడ్గానే వస్తుంది అనుకుంటున్నాను నేను మీకు బాక్స్ బిగించిన తర్వాత తెలుస్తుంది ఒక్కోసారి మనం తక్కువని పీయచ్చు వాటర్ బాక్స్ పీచిన తర్వాత తెలుస్తుంది ఓకే ఇప్పుడు బాక్స్ ఫిట్అప్ చేసేద్దాం మనం యాజ్ ఇట్ ఈస్ ఎలా తీసారో అలా ఫిట్ అప్ చేయాలా బ్యాక్ సైడ్ రెండు క్లాంపులు ఉంటాయి ఆ రెండు క్లాంపులు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి కింద పైపు ఉంటుంది కదా అది కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకొని దానిలో మధ్యలో లోపల ఈ పైపు ఉంది కదా కింద పైపు దానికి సెట్ చేయాలి లోపల మధ్యలోకి ముందు అది సెట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ క్లాంపులు ఉంటాయి ఆ రెండు క్లాంపులు సెట్ చేయాలా ఓకే ఈ బాక్స్ నేను ఆల్రెడీ రిపేర్ చేసి వీడియో చేశాను నా ఛానల్ చెక్ చేసుకోండి మీరు మీకు కావాలంటే నేను ఎండి స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ ఓకే ఆ తర్వాత మనకి ఎంతమవుతుంది కదా దాన్ని కూడా మనం ఫిటప్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా టైట్గా ఫిటప్ చేసుకోండి జస్ట్ ఈజీ అండి బాక్స్ ఫిటప్ చేయడం మీరేమైనా ఫిటప్ చేసుకోవచ్చు ఓకేనా మీకు తెలిస్తే ఈ విధంగా మనం టైట్గా ఫిటప్ చేయాలా వాటర్ లీకేజ్ రాకుండా కొద్దిగా వాటర్ లీకేజ్ వస్తుంది ఒకసారి సరిగా బిగిపోతే ఈ విధంగా మనం బాక్స్ని చాలా ఈజీగా బిగియచ్చు ఎవరైనా సరే ఆ తర్వాత మన పైప్ కనెక్షన్ ఉంది కదా ఆ పైప్ కనెక్షన్ కూడా మనం ఈజీగా మన చేతులను బిగొచ్చు ఎటువంటి సామాన్లు అవసరం లేదు ఈ విధంగా మన రైట్ సైడ్ తిప్పాలా ఓకే టైట్ అయిపోయింది వాటర్ ఆన్ చేశాను ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది నేను చెక్ చేసి చూపిస్తాను వాటర్ చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో టాయిలెట్లో ఫస్ట్ మనకు వాటర్ రాలేదు కదా బాక్స్లో మనకు సగం వాటర్ నిండింది ఫ్రెండ్స్ మీకు అన్ని మనీ సేవ్ అయ్యే వీడియోస్ నేను చేస్తుంటాను నా వీడియోస్ వల్ల మీకు ఎంత కొంత మనీ లాభం ఉంటుంది ఓకేనా ఈ విధంగా మీరు ఏ వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి వాటర్ ప్రెస్ చేసి రిపేర్ అయిపోయింది చూడండి మన డస్ట్ అంతా మనకి ఎంత వాటర్ వస్తుంది చూడండి డస్ట్ అంతా ఏదు చూసారా ప్రెస్ చేశాను ఎంత స్పీడ్గా వాటర్ పోతుందో ఎంత స్పీడ్ మన లేదు నార్మల్గా కూడా మీకు కొద్దిగా స్పీడ్ ఉంటుంది ఇంకా మరిన్ని స్పీడ్ పెరిగింది చాలా ఈజీగా అండి ఈ విధంగా నాకైతే ఒక యాసిడ్ బాటిల్ మనకు అయింది ఓకేనా రెండు యాసిడ్ బాటిల్ బాట్లే మినిమం పడుతుంది ఒకసారి డస్ట్ ఎక్కువ ఉంటే లేదంటే మూడు కూడా పడొచ్చు మీరు పవర్ బట్టి ఉంటుంది యాసిడ్ కూడా అది కూడా మనం క్లీన్ అయ్యేది ఓకే ఇంకొకసారి ప్రెస్ చేసి చూపిస్తాను మీరు డౌట్ క్లియర్ ఉంటే చెక్ చేసుకోండి కొన్ని ప్రెస్ చేస్తున్నాను చూసారా ఎంత స్పీడ్ వస్తుందో ఫస్ట్లో మనకు వాటర్ రాలేదు చాలా మంది బాక్స్ ప్రాబ్లం అనుకుంటారు బాక్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకసారి పైప్ కూడా ప్రాబ్లం ఉంటుంది డస్టర్ కప్ ఉంటుంది ఎంతో కష్టపడి ఇలా మనీ సేవ్ అయ్యే యూస్ఫుల్ ఉన్న వీడియోస్ నేను మీకు షేర్ చూపిస్తాను ఈ విధంగా మీరు ట్రై చేయండి డెఫెంట్గా వర్క్ అవుట్ అవుతుంది ఓకే ఫ్రెండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నాను అందరికీ మీ క్రియేటివ్ అని అందరికీ బాయ్ ఫ్రెండ్